ఆపేయాలని ఆపింటే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బతినేదా? కూకట్పల్లి నుంచి 2 గంటలు ప్రయాణం చేసి 8 పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా, మరి నిన్నేమైంది డీజీపీ గారు? మీరెందుకు నిన్న యాక్ట్ చేయలేదు డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. నిన్న నిజంగా నువ్వు యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేదా రాష్ట్రంలో? దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఇది డీజీపీ గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ముఖ్యమంత్రి దిక్కు, డీజీపీ దిక్కు. ఇంకేందో రివ్యూ చేస్తారట ఇవాళ మధ్యాహ్నం. ఏం రివ్యూ చేస్తావు? ఇంకా సూటికి ఎట్లా కొట్టాలి, ఇంకెవరిని ఎవరిని కొట్టాలి, ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా? అసలు ఉందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే, ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు, 10 రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నిన్నేం జరిగింది? కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచమర్యాదలు, పోలీస్ స్టేషన్లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి, సమోసాలు తినిపించి, ఛాయలు తాగిపించి, ఎస్కార్ట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్టు చేసి 2 గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్ మహబూబ్ నగర్లో ఇడిచిపెట్టింది మమ్మల్ని. అంటే అసలు లా అండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్గొండకు వెళ్తే డైరెక్ట్గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు. ఏ ఒక్క విషయంలోనైనా పోలీసు యాక్ట్ చేసిందా? ఎక్కడన్నా అరెస్టు జరిగినాయా? అంటే ఇవాళ ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొట్టా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష, రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జొరగొట్టా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది, 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు, ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించిండ్రా ఇవాళ? ఎందుకంటే యథారాజ తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ లెక్కనని విమర్శిస్తున్నట్టు వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందే? రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగలేవు ఫస్ట్. పాపం పోలీసులు ఏమంటావు? ఇన్ఫ్యాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా, నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కార్ట్లు ఇచ్చి, పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు. కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు. ఇక రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా, దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా, మరి మమ్మల్ని ఎందుకు ఇవాళ హౌస్ అరెస్ట్ చేస్తున్నావు? దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు, రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం. ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు, ఈ రకమైన అణచివేతలను 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు. కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది. వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మా మీద రాళ్ళ దాడి చేస్తారు, దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు కాదా? దాని మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్లో దుండగులు కనబడతా ఉంటే ఆ గుండాలను అరెస్ట్ చేయడం నీకు చేత కాదా?